ఈ ఏకాదశికి ఉత్థాన ఏకాదశి అని పేరమ్మ. ఉత్థానం అంటే లేవటం. ఎవరు లేస్తారు? మహావిష్ణువు లేస్తాడు, మనం కాదు లేసేది. మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనేటువంటి రోజు. తప్పగుండగా ఉపవాసం ఉండాలి. కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశికి నియమం తప్పకుండా ఉంటుంది. ఈ రోజున రోజూ తినే ఆహారానికి ప్రత్యామ్నాయంగా వెతుక్కోండి. అన్నం తింటావు రోజు, ఇవాళ కాస్త పండ్లు తినండి. ఓపిక ఉంది అంటే చెయ్యండి. లేదు, మాకు ఓపిక లేదు, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఆరోగ్యం బాగాలేదంటే మీరు హాయిగా అన్నం తినండి. అంతేగాని శరీరం మీద తెచ్చేసేసుకొని ఇబ్బంది పడకండి. ఓపిక ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, మనం తప్పకుండా ఉండాలి. కాబట్టి ఓపికతోనే చెయ్యండి, తప్ప బలవంతంగా ఎప్పుడు శరీరాన్ని క్లేశ పెట్టకండి. శరీరాన్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్రతం ఏకాదశి వ్రతం కాదు. శరీరాన్ని హింసిస్తే అది కూడా మహాపాపము, ధర్మశాస్త్రమే చెప్తోంది. కావున 60 వయస్సు పైబడినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే వీళ్ళే ఎక్కువ ఆచరిస్తారు. వయస్సులో ఉన్నటువంటి వాడు పొద్దున్నే తింటాడు. వయస్సులో బాగా 60-70 ఏళ్ల వారు మాత్రం ఏకాదశి రా నాయన అని వాళ్ళ రాత్రి అయ్యేసరికి గ్లూకోజులు బాటిల్ ఎక్కిచ్చేస్తారు. వద్దు, యువకులంతా ఉపవాసం ఉండండి. 30 ఏళ్ల వారు 40 ఏళ్ల వారు శక్తి ఉంటే ఉపవాసం ఉండండి. ఆ పైన వయస్సు ఉన్నటువంటి వాళ్ళు హాయిగా తినండి. అంతేకాని శరీరాన్ని క్లేశపెట్టి చేసేటువంటి వ్రతాదులు అక్కరలేదు. కాబట్టి కార్తీక శుక్లపక్ష ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం తప్పకుండా చెయ్యండి. శివుడి ప్రీతి కోసము శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం ఏకాదశి నాడు చేస్తే సర్వ అభీష్ట సిద్ధులు కలుగుతాయి.